హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మనోహర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈ వీడియోలో నెట్ అసెట్ మెథడ్ ప్రకారం ప్రాబ్లం నెంబర్ టూ అయితే చేయపోతున్నాం మనం ప్రీవియస్ వీడియోలో నెట్ అసెట్ మెథడ్లోనే ప్రాబ్లం నెంబర్ వన్ డీటెయిల్ గా డిస్కస్ చేసాం ఎవరైనా వీడియో మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు ఆ వీడియో అయితే చెక్ చేయొచ్చు సో ఈ ప్రాబ్లం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఎగ్జామ్లో ఒకవేళ ఈ మెథడ్ ప్రకారం ప్రాబ్లం అడిగితే ఎలా చేయాలో మీకు ఒక కంప్లీట్ గా ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట ఓకే ఎస్ ఇక్కడ ప్రాబ్లం చూసినట్లయితే ఓకే ఆన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఏబిసి లిమిటెడ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఫాలోస్ అంటే ఏంటి ఇక్కడ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీకి సంబంధించిన ఏబిసి లిమిటెడ్ యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది ఇచ్చాడు ఈ బ్యాలెన్స్ షీట్ ఆధారంగా మనము ఆ కంపెనీలో ఉన్న షేర్స్ వాల్యూ అనేది మనం కనుక్కోవాలి ఈ నెట్ అసెట్ మెథడ్ ప్రకారం ఓకే ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లైబిలిటీస్ అసెట్స్ ఓకేనా ఎస్ అలాగే మనం బ్యాలెన్స్ షీట్ చెక్ చేసే ముందు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏముందో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఓకేనా ఎస్ ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే అడ్జస్ట్మెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఓకే ఎస్ ఫస్ట్ ఇక్కడ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఆర్ రీవాల్యూడ్ అట్ రూపీస్ త్రీ ల్యాక్స్ ఓకే రీవాల్యూడ్ అంటే ఏంటి ఓకేనా అది తెలియాలంటే మనం బ్యాలెన్స్ షీట్లోకి వెళ్దాం ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ కింద ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వాల్యూ ఏమో టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఓకే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది దాన్ని ఇప్పుడు ఏం చేశారు అని అంటే రీవాల్యూ చేశారు ఇప్పుడు మనం ఏ వాల్యూ తీసుకోవాలి లోకి అంటే ఈ త్రీ ల్యాక్స్ తీసుకోవాలి అడ్జస్ట్మెంట్లో ఏదైతే ఇచ్చాడో అదే తీసుకోవాలి ఓకేనా అలాగే నెక్స్ట్ వచ్చేసి అండ్ కరెంట్ అసెట్స్ ఆర్ రీవాల్యూడ్ అట్ రూపీస్ నైన్టీ ఫైవ్ థౌజండ్ ఓకే కరెంట్ అసెట్స్ కూడా రీవాల్యూ చేశారనమాట నైంటీ ఫైవ్ థౌసండ్ బ్యాలెన్స్ బ్యాలన్స్ షీట్లు ఎంత ఉంది కరెంట్ అసెట్ వాల్యూ వన్ ల్యాక్ రూపీ కదా ఇప్పుడు వన్ వన్ ల్యాక్ రూపీ లేదు నైంటీ ఫైవ్ థౌసండ్కి వీళ్ళు రీవాల్యూ చేశారు మనం నైంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తీసుకోవాలి ఓకే ఇది మాత్రమే కన్సిడర్ చేయాలి ప్రాబ్లమ్ చేసేటప్పుడు ఓకే తర్వాత అడ్జస్ట్మెంట్లో ఏముందో చూద్దాం గుడ్ విల్ షుడ్ బి టేక్ ఎన్ బుక్ వాల్యూ గుడ్ విల్ మాత్రం రీవాల్యూ ఏం జరగలేదు వాడు బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన వాల్యూనే తీసుకోమంటున్నాడు ఓకేనా నో ప్రాబ్లం ఇక లాస్ట్ వచ్చేసి క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ షేర్స్ అండర్ నెట్ అసెట్స్ మెథడ్ ఓకే వాడు ప్రాబ్లంలో మీకు ఇస్తాడు ఏ మెథడ్ ప్రకారంగా చేయాలో ఓకే నెట్ అసెట్స్ మెథడ్ ప్రకారం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో జాగ్రత్తగా గమనించండి ఇప్పటి నుంచి ఓకేనా ఎస్ మనం ప్రాబ్లమ్ చేయాలంటే నెట్ అసెట్స్ మెథల్లో ఫార్ములా ఏంటి ఓకేనా షేర్ వాల్యూ అనుకుంటాం ఫార్ములా ఏంటి అని అంటే వాల్యూ ఆఫ్ షేర్ ఈజ్ ఈక్వల్ టు నెట్ అసెట్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఇది ఫార్ములా ఓకేనా నెట్ అసెట్ మెతడ్ ప్రకారం ఏంటి నెట్ అసెట్స్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఇప్పుడు మనం ఇప్పుడు చెయ్యాలి అంటే మనకు నెట్ అసెట్స్ కావాలి నెట్ అసెట్స్ కావాలి అని అంటే దానికి కూడా ఒక ఫార్ములా ఉంటుందని చెప్పా ప్రీవియస్ వీడియోలో ఓకే ఏంటి ఫార్ములా నెట్ అసెట్కి ఓకే నెట్ అసెట్స్ ఎన్ఏ ఇస్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లైబిలిటీస్ ఇది ఫార్ములా దేనికి నెట్ అసెట్స్ కనుక్కోవడం కోసం ఫార్ములా ఇది ఎస్ ఇప్పుడు మనం షేర్ యొక్క వాల్యూ కనుక్కునే ముందు మనము నెట్ అసెట్స్ కనుక్కోవాలి నెట్ అసెట్ వాల్యూ కనుక్కోవాలి ఓకేనా కనుక్కుందామా ఎస్ ఇక్కడ టు ఫస్ట్ అసెట్స్ టోటల్ అసెట్ వాల్యూ ఎంత ఉందో మనం ఇక్కడికి తెచ్చుకోవాలి అది తెచ్చుకోవాలంటే బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి ఓకేనా ఇది బ్యాలెన్స్ షీట్ అసెట్స్ ఇక్కడ మన టోటల్ త్రీ అసెట్స్ ఉన్నాయి ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కరెంట్ అసెట్స్ గుడ్ విల్ ఓకే ఈ త్రీ వాల్యూస్ మనం యాడ్ చేసి అక్కడికి తీసుకెళ్ళాలి ఓకేనా ఎస్ ఫస్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఓకే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వాల్యూ ఎంత త్రీ ల్యాక్స్ అడ్జస్ట్మెంట్లో చూడండి ఇక్కడ త్రీ ల్యాక్స్ కదా ఎస్ ఇక్కడ త్రీ ల్యాక్స్ ఓకే కరెంట్ అసెట్ వాల్యూ వన్ ల్యాక్ కాదు నైంటీ ఫైవ్ థౌసండ్ ఓకే రీవాల్యూ చేశారు కదా అది తర్వాత ట్వంటీ థౌజండ్ గుడ్ విల్ ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందో చెక్ చేద్దామా ఇక్కడ త్రీ ల్యాక్స్ ప్లస్ నైంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ట్వంటీ థౌసండ్ ఎంత వచ్చింది ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ ఓకే ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ ఏంటిది టోటల్ అసెట్స్ వాల్యూ ఓకే ఫోర్ లాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ అనేది అసెట్స్ వాల్యూ అది ఇక్కడ మనం ఇక్కడ రాసుకోవాలి ఓకే ఇప్పుడు ఫోర్ లాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్లో లో నుంచి అవుట్ సైడ్ లైబిలిటీస్ వాల్యూ ఎంత ఉందో తీసేయాలి తీసేస్తే నెట్ అసెట్స్ వస్తాయి నెట్ అసెట్స్ వాల్యూ వస్తుంది ఓకేనా చేద్దామా ఎస్ చేయాలంటే బ్యాలెన్స్ షీట్లోకి రావాలి లైబిలిటీ సెట్ చూడాలి ఓకే ఫస్ట్ ఇక్కడ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని ఇచ్చాడు ఇదేంటి ఇన్సైడ్ లైబిలిటీ ఓకేనా అలాగే మనం దీన్ని ఈ ట్వంటీ థౌసండ్ షేర్స్ మనము నెంబర్ ఆఫ్ షేర్స్ గా తీసుకుంటాం ఫార్ములాలోకి ఓకేనా ఎస్ తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ఫ్లస్ కూడా ఇన్సైడ్ లైబిలిటీ ఇది మనం తీసుకోకూడదు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా ఇన్సైడ్ లైబిలిటీ ఇది కూడా తీసుకోకూడదు తర్వాత డిబెంజర్స్ డిబెంజర్స్ అనేది ఆల్వేస్ అవుట్సైడ్ సైడ్ లైబిలిటీ మనం దీన్ని కన్సిడర్ చేయాలి బిల్ పేబుల్ అంటే బిల్స్ పేబుల్ కూడా అవుట్ సైడ్ లైబ్రిలిటీనే ఇది కూడా కన్సిడర్ చేయాలి తర్వాత క్రెడిటర్స్ ఓకే సండ్రీ క్రెడిటర్స్ అన్న క్రెడిటర్స్ అన్నా ఒకటే ఇది కూడా అవుట్ సైడ్ లైబ్రిటీయే మనం కన్సిడర్ చేయాలి ఇంకా అవుట్ స్టాండింగ్ వేజెస్ ఇది కూడా అవుట్ సైడ్ లైబ్రిటీయే ఓకే అవుట్ సైడ్ లైబ్రిటీఏ ఇప్పుడు మనం ఈ ఫోర్ ఐటమ్స్ మనము యాడ్ చేసి వాల్యూ ఎంత వస్తుందో చూసి మనం అసెట్స్ లో నుంచి మైనస్ చేయాలి ఓకే చేద్దామా ఎస్ చేయాలంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి ఓకే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి థర్టీ థౌజండ్ వచ్చేసి ఒక డిబెంజర్స్ ట్వంటీ థౌజండ్ బిల్స్ పేబుల్ తర్వాత ఫిఫ్టీ థౌజండ్ ఇది వచ్చేసి క్రెడిటర్స్ ఇక లాస్ట్ అవుట్ స్టాండింగ్ వేజెస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎంత వచ్చింది వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఓకే వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇదేంటంటే అవుట్ సైడ్ లయబిలిటీ యొక్క వాల్యూ ఓకేనా ఎస్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేసుకో వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఓకే ఎస్ ఇప్పుడు ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ తీసేస్తే ఎంత వస్తుందో చూద్దాం ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ మైనస్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ సో త్రీ ల్యాక్స్ వచ్చింది ఓకే త్రీ ల్యాక్స్ ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవాలి సో ఏంటి త్రీ ల్యాక్స్ అనేది అంటే నెట్ అసెట్స్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇంత పెద్ద సెంటెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు సింపుల్ సింపుల్గా నెట్ అసెట్స్ అని గుర్తుపెట్టుకుంటే చాలు ఓకేనా ఎస్ ఇప్పుడు మనకు నెట్ అసెట్ వాల్యూ కూడా వచ్చేసింది మనం ఇంకా షేర్ వాల్యూ ఎంత ఉందో కనుకుంటే ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఏంటి ఫార్ములా ఫార్ములా ఏంటనంటే వాల్యూ ఆఫ్ షేర్ ఈజ్ ఈక్వల్ టు నెట్ అసెట్స్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఇది ఫార్ములా షేర్ వాల్యూ కనుక్కునే కనుక్కోవడానికి ఓకే ఇప్పుడు మనకు నెట్ అసేర్స్ ఎంత వచ్చాయి ఇక్కడ త్రీ ల్యాక్స్ కదా ఆ త్రీ ల్యాక్స్ని ఇక్కడ తెచ్చుకోవాలి త్రీ ల్యాక్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎలా కనుక్కోవాలి ఎక్కడ ఉంటుందంటే స్టార్టింగ్లో చెప్పాను కదా బ్యాలెన్స్ షీట్లో ఇక్కడ ఉంటుంది ఈక్విటీ షేర్ క్యాపిటల్ ట్వంటీ థౌసండ్ షేర్స్ టెన్ ఈచ్ అని ఉందం కదా మనము ఈ ట్వంటీ థౌసండ్ తెచ్చుకోవాలి అక్కడికి ఎందుకంటే ఇది నెంబర్ ఆఫ్ షేర్స్ ఇరవై వేల షేర్లు ఓకేనా అది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా తెచ్చుకోవాలి ఓకే ఇక్కడ ట్వంటీ థౌజండ్ మెన్షన్ చేసుకొని ఇప్పుడు షేర్ వాల్యూ ఉందో చూద్దాం ఓకే త్రీ ల్యాక్స్ డివైడెడ్ బై ట్వంటీ థౌజండ్ సో ఎంత వచ్చింది ఇక్కడ ఫిఫ్టీన్ ఓకే ఫిఫ్టీన్ రూపీస్ ఏంటిది షేర్ వాల్యూ ఓకే షేర్ వాల్యూ ఓకేనా ఏబిసి లిమిటెడ్ కంపెనీలో ప్రజెంట్ షేర్ వాల్యూ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అని మీరు అర్థం చేసుకోవాలి ఇదే ప్రాబ్లం నెట్ అసెట్స్ మెథడ్ ప్రకారం ప్రాబ్లం ఈ విధంగా చేస్తాం ఫస్ట్ నెట్ అసెట్స్ కనుక్కుంటాం నెట్ అసెట్స్ వచ్చిన తర్వాత మనము వాల్యూ ఆఫ్ షేర్ కనుక్కుంటాం వాల్యూ వాల్యూ ఆఫ్ షేర్స్ అనుకుంటాం అంతే సింపుల్ రెండు రెండు ఫార్ములాస్ ఉంటాయి ఈజీగా చేసేయొచ్చు మనం ఈ మెథడ్ ప్రకారం ప్రాబ్లమ్స్ అయితే ఓకేనా ఫస్ట్ మీరు జాగ్రత్తగా బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి అవుట్ సైడ్ లైబిలిటీ ఏది తర్వాత ఇన్సైడ్ లైబిలిటీ ఏది గుర్తించుకోవాలి అసెట్స్ ఓకే అసెట్స్లో కూడా ఏమేమి ఉన్నాయి అది నీట్గా మీరు చెక్ చేసుకోవాలి అడ్ అడ్జస్ట్మెంట్ చెక్ చేసుకోవాలి తర్వాత ప్రాబ్లం చేయాలి నెక్స్ట్ వీడియోలో నెట్ అసెట్స్లోనే ఇంకో ప్రాబ్లం చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉంటే షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి okay now okay then see you in the next video until then bye bye now take care signing off channel for knowledge youtube channel jai hind